సత్యజ్ఞాన్ హైస్కూల్ అధినేత శ్రీ లయన్ చింతల మల్లేష్ యాదవ్ గారి సహకారంతో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ మిట్టపల్లిలో ప్రారంభించారు. దీనికి ముఖ్య అతిథులుగా బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, TS24 న్యూస్ డైరెక్టర్ గిరి గారు, మిట్టపల్లి గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలు తలెత్తుకొని నిలబడే విధంగా నిలబడ్డ స్టార్ ఎవరు? సంపూర్ణేష్ బాబు. ఇవాళ మిట్టపల్లి క్రికెట్ టోర్నమెంట్కి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి సంపూర్ణేష్ బాబు గారికి చప్పట్లతోటి ఆహ్వానిస్తున్నాం. ఏం చెప్పదండి, నీళ్ళు నీడనిస్తుంది. అది మనూరుడైనా మందోడైనా ఎప్పుడన్నా నేను పక్కూరైనా అన్నానే పోతా అన్నంటే రాతమ్మి నేను సాయం చేస్తా అంటాడు మా మల్లేశమన్న. అట్లాంటి మల్లేశమన్న ఇలా మిట్టపల్లిల మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండు. అలాగే తెలుగు ఇండస్ట్రీలోనే ఆ బాబులు ఈ బాబులు అందరినీ జేబులో వేసుకొని సంపూర్ణేష్ బాబుగా మిగిలినటువంటి మన తెలంగాణ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గారు, ఇక నిన్నయాక మొన్న గత 6 నెలలుగా గెలుపుని ఇంకా పెట్టుకొని 3 గెలుపు రేఖంగా సొంతం చేసుకొని గెలుపుకి నేనే చింతలన్నట్టుగా మా ప్రవీణ్ అన్న. అలాగే యాదవుల ఆత్మగౌరవానికి ప్రతీక నా గిరణ్య, TS24 న్యూస్ డైరెక్టర్. ఇకపోతే చాలా మీడియాలు ఇష్టం వచ్చినట్టుగా రాస్తుంటే లేదు, మన ఆత్మగౌరవం ప్రతిబింబించే విధంగా ఉండాలి, మీడియా అనేది చాలా గొప్ప విలువలతోటి ఉండాలి అని విలువల్ని పెంచే విధంగా మీడియాను రన్ చేస్తున్నటువంటి మన సిద్దిపేట ముద్దుపీట మా సీనన్న, హిందూ టీవీ సీఈఓ, ఇలా వీరందరి సమక్షంలో మిట్టపల్లిలో మంచి టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది. అందులో భాగంగా మొదటగా మన మల్లేశమ్మను వేదిక మీదకి ఆహ్వానిస్తూ వేదికను అలంకరించిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, అలాగే మా మామ మల్లారెడ్డి గారు, మరియు యువ నాయకుడు మన మిట్టపల్లి రేపు కాబోయే సిద్దిపేట అర్బన్ మండల ప్రజాపరిషత్ అధ్యక్ష స్థానాన్ని మిట్టపల్లి కైవసం చేస్తున్న మన ప్రవీణ్ రెడ్డి యువకుడు తమ్ముడు, అలాగే మరో సోదరుడు శ్రీనివాస్ గారికి, అలాగే సోదరుడు మా గిరి యాదవ్, అలాగే ఇంకో సోదరుడు కుమార్, అలాగే
చేసిన మీడియా మిత్రులకు, అలాగే గ్రామ యువకులకు, వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రతి యువ క్రీడాకారులందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే ముఖ్యంగా ఈరోజు ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇక్కడికి ఆహ్వానించినందుకు, ముఖ్యంగా యువకులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఉందో అప్పుడే మనం నవ సమాజం, సమ సమాజం స్థాపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఒక ఆదర్శవంతమైన జీవితానికి మీరు అలవాటు చేసుకోవాలని. ఒకవేళ మనం, ఎందుకంటే ఆటగాళ్ళు ఎప్పుడు కూడా ఒక స్పోర్టి స్పిరిట్తో ముందుకెళ్తుంటారు, సో అలాంటి ఆటగాళ్ళు విధంగా మీరు మీ హయ్యర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంకా ఎంచుకున్న రంగాల్లో పట్ల కూడా ముందుకెళ్లాల్సిందిగా మీకు అందరికీ అభిలషిస్తూ, అలాగే ఇంతటి చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్న కార్యవర్గ సభ్యులకు కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తాను. జై హింద్. మల్లేష్ అన్నకు, సర్పంచ్ గారికి, మల్లెడ్డి సార్కు, నా తోటి మిత్రులకు నిజంగా నా ధన్యవాదాలు. ఈరోజు ఒక చిన్న కార్యక్రమం అని మొదలుపెట్టినటువంటి ఒక మంచి కార్యక్రమానికి 100% సపోర్ట్ చేస్తూ నేనున్నాను, మీరు చేయండి నేనున్నాను అని పిల్లలకు సపోర్టు, మాకు సపోర్ట్ ఇచ్చినటువంటి మల్లేష్ అన్నకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. యువత, నిజంగా యువత బాగుంటేనే దేశం బాగుంటుంది. యువత ప్రతి రంగంలో అభివృద్ధి చెంది వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ ఉన్న ఊరుకు, కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ, ఈ పోటీలో పాల్గొనే ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. మీరందరూ బాగా ఆడి మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాం. మీకు సపోర్ట్ చేయడానికి నాకు చిన్న అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. ఎనీవే, మీకు ఆల్ సపోర్ట్. మా మల్లేష్ అన్న ఉంటాడు, మల్లేష్ అన్న వెనుక మా సహాయం ఎప్పుడు కావాలన్నా మా గ్రామస్తుల తరఫున నా సపోర్ట్ కానీ, ఇప్పుడున్నటువంటి మా విలేజ్ యంగ్ లీడర్ ప్రవీణ్ రెడ్డి గారు కానీ 100% యువతకు ఎనీ టైం సపోర్ట్ ఉంటాడు. ఈరోజు గ్రామస్థాయిలో స్టార్ట్ అయినటువంటి, గ్రామస్థాయి నుంచి వచ్చినటువంటి యువకులు డిస్టిక్ లెవెల్లో ఆడి, రేపు రాష్ట్ర స్థాయిలో ఆడి గొప్ప అభివృద్ధి పథంలో మీరు ముందుకు నడవాలని ఆకాంక్షిస్తూ అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్. సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణ బాబు. థ్యాంక్ యూ.
ఆఫ్ ది మ్యాచ్ గా నిలబడిన సిద్దిపేట బిడ్డ మా కొండలకి మా చింతల మల్లేశన్న గారి ఆధ్వర్యంలో ఆయన చేతుల మీద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ప్రదానం చేయనున్నారు కొండల్.